children, good morning nana, how are you? I hope you are all fine. Yesterday we had discussion nana Sinbad the sailor gurinchi. Sinbad ane vyakti oka ina sailor oka padava nadipe vyakti, okay na? So mari ayana gurinchi manam discussion chestunnamu. So unfortunately ayana ekkadiki reach ayyadu nana, unfortunately anukokokunda. So tanu ekkadiki vellipoyadu anamata, ekkadiki vellipoyadu oka loya pranthalloki వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ ఈయన అదే విధంగా అనుకోకుండా ఆ మూమెంట్లో, సో ఆ కొండల్లో కానీ నా రాక్లు అనుకోకుండా అక్కడ, సో చాలా విసలు కూడా చూశాడు. అండ్ అదే విధంగా ఆయన, సో ఇంకా అక్కడ సమ్ డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ని అబ్జర్వ్ చేశారు. అండ్ అదేవిధంగా డైమండ్స్ కూడా అక్కడ కొంతమంది, సో ఏంటంటే మర్చెంట్ వర్తకులు ఏం చేస్తున్నారంటే వ్యాపారం పర్పస్గా అక్కడ వాళ్ళు రాక్స్లోని నివాసం ఉంటూ ఆ డైమండ్స్ కానీ జ్యువెలర్స్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్న, వెన్ ద ఈగల్స్ హ్యావ్ ఎంగ్ బోన్స్ ఇన్ దేర్ నెస్ట్ అమోంగ్ ద రాక్స్. మరి అదేవిధంగా వెన్ ద ఈగల్స్ హ్యావ్ సో యంగ్ వన్స్ ఇన్ దేర్ నెట్స్ అమాంగ్ ద రాక్స్, అక్కడ వెన్ ద ఈగల్స్ ఉన్నాయి కదా హ్యావ్ ఏ యంగ్ యంగ్ వన్స్ దేర్ నెస్ట్ అమాంగ్ ద రాక్స్ సమ్ రాక్స్ ఆర్ దేర్ నా, సో దే ఫ్లై డౌన్ ఇన్ టు ద వ్యాలీ టు గెట్ ఫ్రమ్ ఫుడ్ దెమ్. మరి వాటికి దేని పర్పస్గా ఏమి సెర్చ్ చేయడానికి వెళ్తున్నాయంటమ్మా ఫ్లై డౌన్ దేర్ పర్పస్ అంటే, సో వ్యాలీ టు గెట్ ఫుడ్ ఫర్ దెమ్, దేని పర్పస్ అంటే ఆహారాన్ని పొందడం కోసం. సో ద మర్చెంట్ వుడ్ త్రో డౌన్ ఏ లార్జ్ పీసెస్ ఫర్ ఏ రా మీట్. అదేవిధంగా ఇక్కడ మర్చెంట్స్ వర్తకులు ఏం చేస్తున్నారట, సో అండ్ ద మర్చెంట్స్ ఇక్కడ ద ఓకే సో ద మర్చెంట్స్ మర్చెంట్స్ అంటే వర్తకులు వ్యాపారులు, మర్చెంట్స్ అంటే ఏమన్నా వర్తకులు అండ్ వ్యాపారులు ఓకేనా, మర్చెంట్స్ అంటే వర్తకులు వ్యాపారులు. వీళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ పీసెస్ చాలా లార్జ్ అంటే సో లార్జ్ పీసెస్ ఓకేనా, లార్జ్ పీసెస్ చాలా పెద్ద ఏంటవి పీసెస్ అంటే ముక్కలు అన్నమాట, ఆఫ్ రా మీట్ పీసెస్ ఆఫ్ రా మీట్ పీసెస్ ఆఫ్ రా మీట్ ఓకేనా, అంటే రా మీట్ అంటే ఏంటమ్మా, సో పచ్చి మాంసం ముక్కలు ఉంటాయి కదా వాటిని ఏం చేస్తున్నాయంటే గెట్ ఫ్రమ్ సో మీట్ ద డైమండ్స్ స్టిక్ టు ద మీట్ అండ్ ఇన్ ద వే గెట్ క్యారీడ్ టు ద ఈగల్స్ నెట్స్. ఎప్పుడైతే ఇవి ఈ ఈగల్స్ గ్రద్దలు ఏం చేస్తుంటే వాటి ఆహారాన్ని సేకరించుకోవాలని ఆ మూమెంట్లో వాళ్ళ కాళ్ళకి, సో సమ్ ఏంటంటే డైమండ్స్ ఏమన్నా వస్తాయేమో అని క్యారీడ్, సో వాళ్ళ ఈగల్ నెట్స్ ఉన్నాయి గద్దలు ఉండే నెట్స్ అంటే గూళ్ళు ఉన్నాయి కదమ్మా ఈగల్స్ నెట్స్ అంటే గద్దలు ఉండే ఏంటది నివాస స్థలం, నెట్ ఏర్పరచుకొని ఉంటాయి కదా నెట్స్ గూళ్ళు ఓకేనా. సో నెస్టెస్ నెస్టెస్ ఓకేనా, ఈ నెస్టెస్ ఈగల్ నెస్టెస్ ఏవైతే ఉన్నాయమ్మా ఈచ్ మీట్ ప్రతి ఒక్క మాంసపు ముక్క కూడా ద డైమండ్ స్ట్రిక్ దానికి ఏంటంటే ఏమి యాడ్ చేసినంటే స్ట్రిక్ ఓకేనా స్ట్రిక్ స్ట్రిక్ టు ద మీట్ మాంసపు ముక్కకి స్ట్రిక్ అయ్యే విధంగా, సో అండ్ ఇన్ దిస్ వే గెట్ క్యారీ టు ద ఈగల్స్ నెట్స్ ఈ విధంగా మాంసపు ముక్కలకి ఏం తీసుకొని వస్తున్నాయంటమ్మా డైమండ్ తీసుకొచ్చి ఈగల్ నెట్స్ వాటి గూడులలో ఉంచుతున్నాయి అనమాట ఓకేనా. సో అండ్ ఈచ్ మర్చెంట్ హ్యాస్ ఈజ్ ఏ ఓన్ నెస్ట్ ప్రతి ఒక్క మర్చెంట్స్కి ప్రత్యేకంగా ఏముంటుందంటే ప్రతి ఒక్క మర్చెంట్స్కి సో ఓన్ నెస్ట్ ఉంటుందన్నమాట ఓన్ నెస్ట్ అంటే సొంత గూడు ఉంటుంది నెస్ట్ ఓకేనా. అండ్ కన్సిడర్స్ ఇట్స్ ఏ జ్యువెల్స్ హిజ్ అప్పుడే వాళ్ళకి ఏమొస్తాయంటే జ్యువెల్స్ వస్తాయి
జ్యువెల్స్ అంటే బంగారం అన్నమాట. వాళ్ళతో పాటు ఏమొస్తుంది? జ్యువెల్స్ జ్యువెల్స్ హిస్. ఓకేనా? సో ద ఐడియా కేమ్ టు మీ దట్ ఐ టూ కుడ్ యూజ్ దిస్ ఈగల్స్. అప్పుడు కూడా ఈ పర్సన్ ఈ సిన్బాడ్ కూడా ఏమనుకున్నాడు, నా ఆలోచన ప్రకారం నేను కూడా సో ఇక్కడికి వచ్చి ఏంటది మీ టూ ఐ కుడ్ దిస్ ఈగల్స్, నేను కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుకున్నా. సో ఐ మై సెల్ఫ్ కుడ్ బి ద సో లెఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద దిస్ ఏ డీప్ వ్యాలీ అండ్ దస్ ఏ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అప్పుడు అనుకు డీప్ వ్యాలీ వచ్చినప్పుడు సో ఆ లోయ ప్రాంతం నుండి తను ఎస్కేప్ అవ్వచ్చు అని అనుకున్నాడు అనమాట. ఓకేనా? సో అదేవిధంగా ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ద ఈగల్స్ వాజ్ సో బిగ్ అండ్ స్ట్రాంగ్ దట్ మే వెయిట్ వుడ్ సీమ్ లిటిల్. మరి ఈగల్స్ గ్రద్దలు ఉన్నాయి కదా, మరి ఈగల్స్ ఎలా ఉంటాయంటే వర్ సో బిగ్, చాలా పెద్దగా ఉంటాయి, చాలా బలంగా స్ట్రాంగ్ గా కలిగి ఉంటాయి. సో వాటి వెయిట్ కూడా ఉంటుంది అండ్ వుడ్ సీమ్ లిటిల్, వాటిని చూస్తే వాళ్ళకంటే ఈగల్స్ గద్దల కంటే మనం ఎలా ఉంటాం, సేమ్ లిటిల్ చిన్నగా ఉంటాం అనమాట. సో ఫస్ట్ ఐ కలెక్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ లార్జ్ డైమండ్స్. ఫస్ట్ ఈ సిన్బాడ్ ఏమనుకున్నంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేద్దాం అనుకుంటే సిన్బాడ్ ఫస్ట్ ఈ సిన్బాడ్ ఏం చేసిందంటమ్మా, కలెక్టెడ్ సో కలెక్టెడ్ ఏం కలెక్ట్ చేయాలనుకుంటుందంటమ్మా, సో ఏ నెంబర్ ఆఫ్ డైమండ్స్ ఏ నెంబర్ ఆఫ్ లార్జ్ డైమండ్స్ నెంబర్ ఆఫ్ లార్జ్ డైమండ్ చాలా పెద్ద మొత్తంలో ఏం కలెక్ట్ చేద్దామంటే అనుకున్నాడు అంటమ్మా, డైమండ్స్ని చాలా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేద్దామని అనుకున్నాడు అనమాట. దీస్ ఐ పుట్ ఇన్ ఏ మై సో వాలెట్ అండ్ టైట్ ద వాలెట్ ఇన్ మై వెస్ట్. ఓకేనా? అతను ఏమనుకుంటే ఐ పుట్ సో ఆయన ఎందులో పెట్టుకున్నాం అనుకున్నట్టమ్మా, సో మై వాలెట్. ఓకేనా? మై వాలెట్ అండ్ టైడ్ వాలెట్ అంటే నానా, సో సంచి వాలెట్ అంటే సంచి లేక సో జాలి లాంటిది అనమాట, సంచి లేక జాలి లాంటిది అనమాట. ఏవైతే ఉన్నాయి డైమండ్స్ అవి అతని సంచిలో పెట్టుకుందాం అనుకున్నాడు అనమాట. అండ్ వాలెట్ టు మై విస్ట్ అతని యొక్క మణికట్టు ఇట్లా పట్టుకో ఇట్లా తగిలించుకొని ఉంటే సో అందులో పెట్టుకోవచ్చు అనుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఐ టైడ్ వన్ ఆఫ్ ద లార్జ్ పీసెస్ ఆఫ్ ఎ మీట్ టు మిడిల్ ఆఫ్ మై బ్యాగ్ విత్ ద టర్బన్. ఆ తర్వాత ఈ సిన్బాడ్ అనే వ్యక్తి తర్వాత ఏం చేసిందంటే, ఐ మీన్స్ అమ్మా ఇక్కడ సిన్బాడ్ అనమాట, సో అయితే అతను ప్రయత్నం చేశాడనమాట వన్ ఆఫ్ ద లార్జ్ పీసెస్ చాలా పెద్ద పెద్ద ముక్కలు తెచ్చి సో ఆఫ్ ఎ మీట్ మాంసపు ముక్కలు తెచ్చి టు ద మిడిల్ సో మిడిల్ ఆఫ్ మై బ్యాక్ విత్ మై టర్బన్ మిడిల్లో టర్బన్ అంటే తలపాగులో పెట్టి మిడిల్లో పెడదాం అనుకున్నానమాట. సో ఐ దెమ్ లే డౌన్ విత్ మే సో పేస్ టు ద గ్రౌండ్. తర్వాత ఏంటది, ఐ దెన్ లే డౌన్ విత్ మై ఫేస్ టు ద గ్రౌండ్. తర్వాత ఏమనుకుంటుందంటే సో ఒక లైలా సో లే అంటే అక్కడే అట్లా ఉందా అనుకున్నా, ఐ దెన్ సో లే డౌన్ విత్ ద ఫేస్ ద గ్రౌండ్ అండ్ వెయిటెడ్ దేర్. ఆ విధంగానే ఒక గ్రౌండ్లో నిలబడి సో ఈ సినిమా అనే వ్యక్తి వెయిట్ చేస్తాడు, వెయిటెడ్ దేర్ వాటి కోసం ఎదురు చూస్తున్నాడు. దేర్ వాజ్ ద సౌండ్ ఆఫ్ ఎ హూ వింగ్స్ ఆఫ్ అరౌండ్ మీ, ఒక పెద్ద సౌండ్ వచ్చింది అనమాట, చాలా పెద్ద రెక్కలతోని అరౌండ్ మీ ఆయన చుట్టూ కూడా వచ్చినట్టు అనిపించింది అనమాట. దెన్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ లెఫ్ట్ ఆఫ్ ద సో క్యారీ టు ద టాప్ ఆఫ్ ద రాకీ వ్యాలీస్ ఆఫ్ ద వ్యాలీ. సో అదేవిధంగా ఎప్పుడైతే దెన్ ఐ ఫెల్ట్ ఆయన సొంతంగా సో మై సెల్ఫ్ ఆయన లెఫ్ట్ అవుతున్నాడు అప్ అండ్ క్యారీడ్ పైకి అప్ టు టాప్ లోయ ప్రాంత టాప్గా తీసుకెళ్తానమాట. సో రాకీస్ వాల్స్ ఆఫ్ ద వ్యాలీ, అక్కడ రాకీస్ వాల్స్ అండ్ గోడలు ఏవైతే ఉన్నాయో సో ఆఫ్ ద వ్యాలీ లోయ ప్రాంతాలలో గోడల దగ్గర సో ఆ రాకీస్ అంటే రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద బెరడు పెద్ద పెద్ద
శిలలు కొండలు రాళ్ళు ఈ విధంగా అన్నమాట. Soon I was in one of the nests. అతను చూసుకుంటే అతను ఎక్కడ ఉన్నాడంట, సూన్ వెళ్తూ ఉంటే వన్ ఆఫ్ ద నెస్టర్స్ అక్కడ ఉన్న గూడుల దగ్గర ఉన్నాడు. సో ద మర్చెంట్ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ మీ దేర్. అందరూ అక్కడ ఉన్న వర్తకులందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట దాన్ని చూసి. అండ్ వెన్ దే హియర్డ్ మై స్టోరీ, సో ఎప్పుడైతే దే హియర్డ్ అతను విన్నాడు అతని యొక్క స్టోరీ గురించి, ద హెల్ప్డ్ మీ టు సో ఫైన్ షిప్ టు సో గో హోమ్. అప్పుడు ఏం చేసినట్ట, సో దే హెల్ప్డ్ మీ, దే హెల్ప్ వాళ్ళు సాయం చేశారనమాట, ఫైండ్ ఏ షిప్ అండ్ షిప్ టు గో హోమ్. అతను అప్పుడు ఆ షిప్ని కనిపెట్టి అతను ఇంటికి గో టు హోమ్. వెర్ ఐ గాట్ బ్యాక్ టు ద సో అండ్ సో బాగ్ దర్. అతను ఎప్పుడైతే ఒక పడవని కనిపెట్టారో ఆ అతనికి నేను ఐ గో టు బ్యాక్ ఎనికి తిరిగి వచ్చాడు. ఎక్కడ తిరిగి వచ్చాడంట, బాగ్దాడ్. ఎక్కడ తిరిగి వచ్చాడన్నా, బాగ్దాడ్. సో ఈ బాగ్దాడ్ అతను వెనక్కి తిరిగి రావడం అనేది జరిగింది. ఐ వాజ్ ఎ వెరీ వెల్దీ మ్యాన్. అప్పుడు అతను చాలా వెల్దీ అంటే ఏంటంటే మా హెల్దీ అంటే ఆరోగ్యం, వెల్దీ అంటే సంపన్న పరుడు అనమాట. వెల్దీ మ్యాన్, సో వెల్దీ పర్సన్, వెల్దీ మ్యాన్గా అప్పుడు ఈయన వెల్దీ పర్సన్గా అయ్యాడనమాట. ఓకేనా. సో ఐ గేవ్ ఏ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మై మనీ టు ద పూర్ అండ్ లివ్డే సో పీస్ఫుల్ ఇన్ మై ఓన్ హోమ్. అదేవిధంగా అతను ఐ వాజ్ ఏ వెరీ వెల్దీ మ్యాన్. అతను చాలా సంపన్నుడు అయ్యాడనమాట బాగా. సో ఈ డైమండ్స్తోనే చక్కగా డబ్బులు సంపాదించాడు. సో ఐ గేవ్ ఏ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ, అతను పూర్ పీపుల్ చాలా అమౌంట్ ఇచ్చాడనమాట. అండ్ సో అమౌంట్స్ ఆఫ్ మనీ టు ద పూర్ అండ్ లివ్డ్, అతను ఏ విధంగా నివసించాడు, పీస్ఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా నివసించారు. ఇన్ ఏ మై ఓన్ హోమ్, సొంత గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలో సో తన దగ్గరున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. అండ్ అదేవిధంగా పూర్ పీపుల్ కూడా కొంత డబ్బు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈయన ఒక సైలర్ అనమాట. ఎవరు, సిన్బాడ్ అనే ఒక అతను సైలర్. ఈయన ఎక్కడ ఉంటాడంటే బాగ్దాడ్, సో బాగ్దాడ్లో ఉండేవాడు. అండ్ ఈయన ఈ విధంగా ఒక ఆ విధంగా ఈయన గాఢ నిద్రలో పోవడం వల్ల అతనిలో వచ్చిన షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ పోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ ఫైనల్గా ఈయన సో ఆ షిప్ మిస్ అవ్వడం వల్ల చక్కగా డైమండ్స్ దొరికాయి. డైమండ్స్ దొరకడం వల్ల సో ఈయన చక్కగా పూర్ పీపుల్కి సహాయం చేయగలిగాడు. అండ్ ఈయన కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇది ఆయన యొక్క ఆయన అంటారు సిన్బాడ్ ఈయన. సో హిజ్ సో లైఫ్ ఈయన యొక్క జీవన విధానం గురించి మనం తెలుసుకున్నాము. హియర్ హ్యావ్ ఏ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేనా, సో క్వశ్చన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, హూ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఏ సిన్బాడ్, హౌ. ఇక్కడ ఎవరు సిన్బాడ్ అంటే సిన్బాడ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈయన వన్ ఆఫ్ ద సైలర్. హూఈస్ ద సిన్బాడ్ అనా, హీస్ ద వన్ ఆఫ్ ద సైలర్ కదా. హూ చేంజ్, మరి ఇతని యొక్క ఫేట్ అంటే ఏంటమ్మా, తలరాత. ఫేట్ అంటే ఏంటది, తలరాత. మరి ఇతని యొక్క తలరాతను ఎవరు మార్చారు, హూ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఏ సిన్బాడ్, సిన్బాడ్ యొక్క తలరాతను ఎవరు మార్చారు, హౌ, ఎలా మార్చారు. సో వాట్ వుడ్ యూ వాంట్ టు బికమ్ ఇన్ అవర్ లైఫ్, మీ జీవితంలో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు. సో వుడ్ యూ లైక్ టు బికమ్ ఏ సైలర్, ఒకవేళ మీ జీవితంలో మీరు కూడా సైలర్ కావాలి అనుకుంటున్నారా. సో వై, ఎందుకు కావాలనుకుంటున్నారు, వై నాట్, ఎందుకు కాకూడదు అనుకుంటున్నారు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సో ఏముంటుంది, లక్ష్యం ఉంటుంది, గోల్ ఉంటుంది. మనకు కంపల్సరీగా ఐ బికమ్ ఏ డాక్టర్, ఐ బికమ్ ఏ లాయర్, ఐ బికమ్ ఏ టీచర్, ఐ బికమ్ ఏ అండ్ సో డాక్టర్, ఈ విధంగా మనం చెప్తాం కదా. మనకి బికమ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాలు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాము. అండ్ నీకు వుడ్ యూ లైక్ టు బికమ్ ఏ సైలర్, సైలర్గా అవ్వాలని అనుకుంటున్నావా. అయితే వై, ఎందుకు కావాలనుకుంటున్నావు. మేబీ ఒకవేళ వై నాట్, ఎందుకు సైలర్గా కాకూడదు అనుకుంటున్నావో దానికి కూడా రీజన్ రాయమంటున్నావు. హౌ వుడ్ యూ హ్యావ్ ఏ హ్యాండిల్ ద
so encounter with a rock, how would you have handled? Mari ikkada encounter jarigindi kamma with a rock, idu mottham kuda oka loya pranthamlo akkada mottham kuda sindad anukokunda. So unfortunately in akkada ఏంటది ఒక సముద్ర ప్రాంతంలో ఈ లోయ ప్రాంతం చిక్కుకోవడం జరిగింది. ఆ మూమెంట్లో నుంచి డైమండ్స్ కనిపించాయి. ఈ విధంగా ఫైనల్గా ఏదో రకంగా డైమండ్స్ వేట నుంచి ఫైనల్గా ఆయన ధనవంతుడు అయ్యారు. ఓన్గా ఇల్లు నిర్మించుకున్నాడు. చాలా ప్రశాంతంగా నేను చూస్తున్నాను కదా. మరి సో ఈ ఏంటంటే ఆ పొజిషన్లో నువ్వు ఉండేదాన్ని ఏ విధంగా ఈ ఎన్కౌంటర్ని ఏ విధంగా డి హ్యాండిల్ చేస్తావని అడుగుతున్నామన్న. నెక్స్ట్ వన్ What factors would you change to make the story more adventurous or a thrilling? Ikkada what factors indulo unna evaithe factors unnayanana change vidini maarche story more adventurous ante ekkuva saahasakrutyam chesamante and mariki aa saahasakrutyam chustunna manaki ela anipistundamma thrilling ga anipistundi kada. Okay na, describe the Sinbad's and preparation for his journey. మరి ఇక్కడ ఎవరి జర్నీ గురించి డిస్క్రైబ్ వర్ణించమన్నారంటే సిన్బాడ్ ప్రిపరేషన్ ఫర్ హిజ్ జర్నీ, జర్నీ ఇతని యొక్క ప్రయాణం గురించి ప్రిపరేషన్ చేసి మా గురించి రాయమని చెప్పాడు అనమాట. ఓకేనమ్మా. సో ఈరోజు టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ అన్న సిన్బాడ్ ఎస్ ఐదర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెల్ఫ్ అసైన్మెంట్ How will have I understood this unit? ఈ యూనిట్ నీకు ఏ విధంగా అర్థమైంది, దాని ప్రకారం ఎస్ సమ్ వాట్ నో. ఓకేనా. సో దీంట్లోనైనా ఏ ట్రిప్ టు అండమాన్ ఉంది అండ్ అదేవిధంగా సో మై ట్రిప్ టు ద మూన్ ఉంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పోయర్ సిన్బాడ్ ద సైలర్. ఈ లెసన్ మూడు మనకి కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇవి చదివి మీకు ఏమర్థమైంది ఎస్ ఆ నోనా సమ్ వాట్ రాసి సెండ్ చేయండి. టుడే ఎండ్ ఆఫ్ డిస్కషన్. టుమారో వి హావ్ డిస్కషన్ ఏ హీరో, మరి ఎవరు రియల్ హీరో, మరి అతని ఇతని యొక్క జీవితం కాదు ఏంటో టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా. బాయ్.